సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏప్రిల్ నుంచి వచ్చామండి. కారణం ఏంటంటారు ఈ రోజు రావడానికి? ఈ రోజు రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి పరంగా విడాపన నియోజకవర్గం బాగుపడతాన ఉద్దేశపూర్వకంతో నేను గత 25 సంవత్సరాలుగా ప్రతి ఎమ్మెల్యే గారిని చూశాను. ఈ ఎమ్మెల్యే చూసిన ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు చక్కబెట్టుకు వెళ్ళిపోయారు కింద. అభివృద్ధి పరంగా ఏమి లేదు. ఒకటి, రెండు, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు లేవు, రైతు పెట్టాను నేను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేసారు, పొలాల్లో గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసారు. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే వస్తే కనుక నియోజకవర్గం చిన్న కాశీ చేస్తా ఉన్నారు, చెత్త ఉండేది అన్నారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అమ్మ ఓడిచ్చాము, తల్లి ఓడిచ్చాము, లేకపోతే రైతు భరోసా ఇచ్చా అన్నారు. ఇచ్చారు 7,500, 6,500 రైతు భరోసా ఇచ్చారు. 15,500 నా దగ్గర నుంచి తీసుకున్నారు పిండి రూపంలో. ఉపకారం ఏమైందంటే 6,500, 7,500 రూపాయలు 15,000 రూపాయలు తీసుకుంటే ఇంకేమైంది, నేనే లాస్ట్ పోయింది కదా. సంక్షేమ పథకాలు ఇచ్చాం 5 సంవత్సరాల్లో, అందరూ బాగుపడిపోయారు, ఓట్లు వేసేస్తారు, 175 గెలుస్తాం అంటున్నారు. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా, ఒక సాధారణ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా 2 లక్షలు 3 లక్షలు పెరిగిందంటారు 5 సంవత్సరాలకి? 5 లక్షలు తక్కువ వచ్చింది. 3 లక్షలు తక్కువ కాదండి, 5-6 లక్షల రూపాయలు లాస్ పోయాడు రైతు. ఒకటే ఒక విషయం ఒకటి చెప్పండి, అమ్మఒడు పక్క ఇంటి పడదు, ఈ పక్క ఇల్లు ఏమైపోవాలి? అందరికి వచ్చేస్తుంది అంటున్నారు. ఈయనకు అమ్మాయి ఉంది, ఈయనకు పని చేసింది, నాకు అమ్మాయి లేదు. మరి నే బతి దగ్గర నా దాని మీద కూడా తీసుకున్నాడు కదా. ఇప్పుడు పన్ను మీకో రకం పన్ను, వాళ్ళకో రకం పన్ను ఉందా? అందరికి ఒకటే ఉంది. 1 కోటి రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2,500 కోట్లు అప్పు చేస్తే, 2,500 కోట్లు అంతా అప్పు చేస్తేనే, 2,50,000 కోట్లు అప్పు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పెద్దగా గట్టిగా ఏదో తుఫాన్ వచ్చి మీద ఓడిపోయి సునామీలతో సృష్టించేయారు. ఇవాళ 14,000 కోట్లు ఎంతో చేశారట, 14 లక్షల కోట్లు ఎంతో చేశారట ఆయన. ఈ 14,500 కోట్లు 2,50,000 కోట్లు ఎంతో పంచిపెట్టారట బటన్లో. మిగతా డబ్బు ఏమైందండి? ఇవాళ రిలీజ్ చేస్తున్నారట నియోజకవర్గానికి 3 లక్షల కోట్లు ఇప్పుడు దాచిపెట్టిన ధనం అంతా, అంటే 1 రూపాయలు కొనుక్కుంటున్నారు. అమ్ముడిపోతారంటారు ఈసారి. డబ్బు ఇచ్చి అవడండి, డబ్బు ఇచ్చి తాగిపోతే తాగుబోతాడు ఎవడో ఉండొచ్చు. అందుకే 100కి 10% 10% 20% ఉండొచ్చు అంతే కానీ 80% అవడే. అంటే గ్రౌండ్ లెవెల్లో గల్లీకో లీడర్, ముద్రగడ్ లాంటి లీడర్లు వచ్చి చెప్తున్నారు కదా కాపులందరిని ఉద్ధరిస్తానని. ముద్రగడ్ గారు కూడా ఉన్న కాదు పరువు బాగుంటు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు వేయండి అని చెప్తున్నారు. అది అనవసరం అండి. ఇంకా ఆ మాటలు ఎవడో నమ్మువాళ్ళు ఇప్పుడు, గత ప్రజలు ఉండేవారు, ఒక 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. ముద్రగడ్ గారు ఉద్యమం చేశారు, ఉద్యమ నాయకుడిని అని చెప్తారు. ఆయన ఉద్యమాలు చేయడం వల్ల కాపు జాతికి ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు? ఏ అభివృద్ధి అండి, ఉన్నా నష్టపోయారు. ఏమైనా నష్టపోయారండి. అందుచేత మనకు కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కావాలి 100% 100% మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నియోజకవర్గంలో నెగ్గడం ఖాయం. ఇండస్ట్రీ తెచ్చి యువకులకి జాబులు కల్పించి, వాళ్ళు ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలు నిలబెడతారనే నమ్మకం పూర్వకంగా ప్రతి ఒక్క ముసలి మనిషి కాడి నుంచి, అంటే కుర్ర చంటి పిల్లోడు అంటే 10 సంవత్సరాల పిల్లోడు, ఒకొచ్చిన పిల్లోడు కాడి నుంచి పండు మూసో 90 సంవత్సరాల వయసు వచ్చే వాళ్ళు కూడా అందరూ ఒకటే పవన్ కళ్యాణ్ గారు. ఇక 10 సార్లు చెప్పి పని లేదండి. 2 ఓట్లు వేయాలి మీరు ఎంపీ కొట్టి ఎమ్మెల్యే కొట్టి. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, 2 ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు. మేము ఇంకా ఉదాహరణగా తీసుకోవాలంటే ఎక్కువ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకు రావాలనే కోరిక ఉంది మాకు. ఎవరికండి 21/21 ప్రధానమంత్రి గారు ఆయన కుడి తోడ మీద కూర్చోబెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా అంతకంటే మనకేం కావాలి? ఆయన నిజాయితీ ఒకటి ఉంది, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఉంది. ఎలాంటి నిజాయితీ ఉంది? తన సినిమా యాక్ట్ చేసి తన డబ్బులు తీసి కౌలు రైతులకు వేసారు. ఉన్న నాయకులు అలా కాదు, మన డబ్బు తీసి వేసారు. పవన్ కళ్యాణ్ గారు అలా ఇలా ఆయన కష్టాజితం కౌలు రైతులకు వేసారు. ఒకటి, ఒక మనిషి అనిపోయారు ఆయన దగ్గర సబ్జెక్టం పొంది ఉంటే గనక 3వ రోజున 5 లక్షల రూపాయలు చెక్ తెచ్చిచ్చారు. ఎవరు అప్పు చంపించారండి? ఆయన కష్టార్జితం ఇచ్చారు, ఒక సినిమా తీసి కష్టార్జితం కష్టపడి తెచ్చిచ్చారు. మరి ఉన్న నాయకులు ఇవాళ వైసీపీ నాయకులు 10,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడండి. 100,000 90,000 మా పెద్దనాన్న గారు అబ్బాయి చేసిపోతే ఇవాళకి ఇవ్వలేదు. 10,000 రూపాయలు చిన్న రోజున తెచ్చిచ్చారు. అదే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే 3వ రోజున సబ్జెక్టం పొంది 5 లక్షల రూపాయలు ఆడి ఎలా చచ్చిపోయాడు అన్నది మనకు అనవసరం. డబ్బు అట్టుకెళ్ళి చేయండి. బ్యాంకులో తెచ్చుకున్నాడు చేతికి భార్య పిల్లలు బతికారు.
భార్య పిల్లలు లేనట్టు చిన్న పిల్లడు అయితే తల్లిదండ్రులు బతికారు. ఇంకెంతకంటే ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గురించి నిజాయితీ మరి ఎక్కువ మాట్లాడే అవసరం ఏముందండి ఇంకా? ఓకే, అది పవన్ జై జనసేన జై.